హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాలంటీర్లందరూ ఇప్పుడిప్పుడే దిమ్మ తిరిగే ట్విస్ట్తో వచ్చిందండి సో వాలంటీర్లు అయితే తొలగించబోతున్నారు వీడియోలోకి వెళ్ళి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం మిత్తు ప్రూఫ్ కూడా చూపిస్తాను సో ఫ్రెండ్స్ గవర్నమెంట్ నుంచి వాలంటీర్లకు సంబంధించి సచివాలయాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ అవ్వకుండా తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఏపీలో సంక్షేమ పథకాలను లబ్ధిదారులకు మరింత మెరుగ్గా అందించేందుకు తీసుకువచ్చిన సచివాలయ వ్యవస్థకు అనుబంధంగా తెరపైకి వచ్చిన వాలంటీర్లు నాలుగేళ్లుగా కీలక పాత్ర పోషిస్తున్నారు ఎన్నికల సందర్భంగా వైసీపీకి అనుకూలంగా పనిచేస్తున్నట్లు విపక్షాలు ఆరోపణలు చేస్తున్న ప్రభుత్వం మాత్రం వారిని వెనకేసుకొస్తుంది చాలా సందర్భాల్లో మంత్రులు సైతం వచ్చే ఎన్నికల్లో వాలంటీర్లు ఎలా పనిచేయాలో చెప్పేస్తున్నారు ఈ క్రమంలో ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది ఏపీలో పనిచేస్తున్న రెండు పాయింట్ ఆరు ఏడు లక్షల మంది వాలంటీర్లను తొలగించాల్సిన పరిస్థితి వస్తే అనుసరించాల్సిన మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసింది వీటి ప్రకారం ఇకపై వాలంటీర్లను ఈ విధంగా తొలగించవచ్చు అంటూ ప్రభుత్వం మార్గదర్శకాల్లో పేర్కొంది ఈ మేరకు గ్రామ వార్డు సచివాలయాల శాఖ జీవో కూడా జారీ చేసింది దీని ప్రకారం వాలంటీర్ల తొలగింపు విషయంలో కొన్ని సందర్భాలను ఇచ్చారు వాటిలో మాత్రమే వాలంటీర్లను తొలగిస్తారు వాలంటీర్స్ తొలగింపు కోసం ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల్లో వారి పనితీరు ప్రామాణికం కాబోతుంది ప్రస్తుతం పనిచేస్తున్న వాలంటీర్లలో ఎవరిపైన ఆయన అవినీతి అందిస్తున్న సేవల్లో బాధ్యత దుష్ప్రవర్తన నైతిక విలువలు పాటించకపోవడం సమయ పాలన లేకపోవడం వంటి కార్యకారణాల్లో ఏ ఒక్కటి అయినా సరే ఉల్లంఘిస్తే సదరు వాలంటీర్ను తొలగించే అధికారం ఉన్నత అధికారులకు ఉంటుంది అలాగే వాలంటీర్ల తొలగింపు ప్రక్రియను కూడా ప్రభుత్వం ఈ మార్గదర్శకాల్లో పేర్కొంది అందులో ముందుగా తప్పు చేసిన వాలంటీర్కు పంచాయతీ సెక్రటరీ షోకాజ్ నోటీసు ఇస్తారు దీనిపై స్పందించిన సదరు వాలంటీర్ తమ వివరణ ఇవ్వాల్సి ఉంటుంది అనంతరం పంచాయతీ కార్యదర్శి దీన్ని పరిశీలించి విచారణ నిర్వహిస్తారు దీనిపై ఎంపీడీఓ లేదా మున్సిపల్ కమిషనర్కు రిపోర్ట్ ఇస్తారు వాలంటీర్లు తాము తప్పు చేయనట్లు భావిస్తే ఆర్డీఓ ఆధ్వర్యంలోని ఏర్పడే కమిటీ ముందు పదిహేను రోజుల్లో అప్పీల్ చేసుకునేందుకు అవకాశం కల్పించారు వేటు తర్వాత నిర్ణీత సమయంలో ఆర్డీఓ కమిటీ ముందు హాజరైన వాలంటీర్లు తాము తప్పు చేయలేదని నిరూపించుకోవాల్సి ఉంటుంది విచారణలో తప్పు చేయలేదని తేలితే వేటు నుంచి తప్పించుకోవచ్చు లేదంటే వేటు వేసేందుకు ఎంపీడీఓ మున్సిపల్ కమిషనర్లకు అధికారం కల్పించారు సో ఫ్రెండ్స్ ఇదండి ఇక్కడ నుంచి వాలంటీర్లు కనుక అవినీతికి కానీ లేదంటే మనకు ఏదైనా సరే బాధ్యత రాహిత్యంగా కానీ దుష్ప్రవర్తన కానీ ఏదైనా కనుక చేస్తే వాళ్ళని తొలగించేదానికైతే ఈ యొక్క కొత్త రూల్స్ని అయితే మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిందండి సో ఫ్రెండ్స్ ఇదండి ఇప్పుడు ఇప్పుడే వాలంటీర్లకు సంబంధించి వచ్చినటువంటి అప్డేట్ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్